చంద్రబాబు నాయుడు గారు మూడు వందల కోట్లు అవినీతి చేశారని ఆరోపిస్తున్నారు దానిని మీరు నమ్ముతారా సార్ నేనే కదండి విజ్ఞానం ఉన్నాడు ఎవడు కూడా నమ్మడు ఎందుకంటే మరి ఆయన మనం చూసాం పద్నాలుగు సంవత్సరాలు సీఎంగా ఉండి మరి రెండు సార్లు ఆంధ్రప్రదేశ్ సమైక్య ఆంధ్రప్రదేశ్ సీఎంగా చేసినప్పుడు ఒక సైబరాబాద్ అనే సిటీని నిర్మించాడు ఆయన ఆయన నిర్మించినప్పుడు ఇక్కడ సిటీలో ఫ్లైఓవర్లు వచ్చిన రోడ్ వైండింగ్ వచ్చిన అసలు రోడ్డు వైండింగ్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయిందండి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాతనే ఫ్లైఓవర్స్ కానీ రింగ్ రోడ్ కానీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కానీ లేకపోతే ఒక సైబర్ సిటీ ఏర్పాటు చేయటం కానీ ఇన్ని లక్షల మందికి ఉద్యోగాలు రావటం కానీ ఇవన్నీ కేవలం చంద్రబాబు గారి యొక్క విజన్తో తప్ప మరొకటి కాదు మరి ఇన్ని లక్షల కోట్ల వేల కోట్ల అభివృద్ధి కార్యక్రమాలు చేసినప్పుడు చేయనటువంటి ఆయన అప్పుడు చేయాలనుకుంటే అప్పుడే ఆయనకు లక్షల వేల కోట్ల రూపాయలు సంపాదించుకునేటువంటి పరిస్థితి మరి గచ్చిబల్లిలో మీరు చూస్తే షేర్లింగం కొండలు గుట్టలు అక్కడ కనీసం తొండలు కూడా గుడ్లు పెట్టినటువంటి పరిస్థితి గేదెలు కూడా తిరగలేని పరిస్థితి ఉన్నటువంటి కొండలు గుట్టలని తొలగించేసి ఈ ఈరోజు సైబరాబాద్ సిటీ అనేది మరియు ప్రపంచంలోనే భారతదేశంలోనే ఒక ఐడెంటిటీ పొందినటువంటి శేర్లింగంపల్లి నియోజకవర్గంలో అభివృద్ధి జరిగిందంటే దట్ ఇస్ ఓన్లీ కేవలం బికాజ్ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారు తప్ప మరొకటి కాదు అటువంటి పెద్ద అంత పెద్ద పెద్ద వర్కులు చేసినటువంటి వ్యక్తి మరి అన్ని వేల కోట్లు లక్షల కోట్లు చేసినటువంటి అభివృద్ధి చేసినటువంటి వ్యక్తికి ఈ మూడు వందల రూ మూడు వందల కోట్ల స్కామ్ ఇదే నత్తింగ్ అండి ఆయన చేయాలనుకుంటే చాలా చేసేవాడు కానీ ఎప్పుడు కూడా ఆయన అవినీతి పరంగా చేయటమో ఇంకోటి చేయటమో ఇంకోటి చేసే వ్యక్తి కాదు అటువంటి వ్యక్తి అయితే ఈరోజు ఎలక్షన్లు వచ్చినప్పుడు డబ్బుల కోసం అటు ఇటు చూసుకోవాల్సిన పరిస్థితి రాదు వీళ్ళలాగానే కోట్ల రూపాయలు సంపాదించి మేము ఒక్కొక్క కాన్స్టెన్స్కి లక్ష కోట్లు ఖర్చు పెడతాం యాభై వేల కోట్లు ఖర్చు పెడతాం ఎమ్మెల్యేలకు ఇరవై కోట్లు ఇస్తాం కార్పొరేట్లకు మూడు కోట్లు ఇస్తాం అని చెప్పి బేరాలు పెట్టి డబ్బులు ఇచ్చి డబ్బులతోనే గెలవచ్చు అని చెప్పి చేస్తున్నటువంటి రాజకీయం తెలుగు రాష్ట్రాల సీఎం అది కానీ ఆయన ఎప్పుడు కూడా అటువంటి జరగలేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం